శివం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని విందాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని బోధన విందాం. దేవుని బిడ్డలారా, లోకస్వార్థ పరిశుద్ధ గ్రంథము నుంచి 3:7 మనం ధ్యానం చేసుకుంటే, ఉగ్రత దినమున గురించి, ఉగ్రత దినమున మేము తప్పించేవాడు ఎవరు? ఉగ్రత దినమును గురించి దేవుడు మాట్లాడుతున్న వాక్యం, ఉగ్రత దినము రాబోతున్నది. దేవుని బిడ్డలారు, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వాక్యము సాల్వ్ ఇస్తుంది. ఈ లోకములో స్త్రీలైనా పురుషులైనా బుద్ధి చెప్పిన వాడు ఉన్నాడా? దేవుని బిడ్డలారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతున్న మాట, సర్ప సంతానము రాబోయే ఉగ్రత తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు అని బాప్తిస్మ ఇచ్చే యోహాను బోధిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ఉగ్రత దినం రాబోతున్నది, భయంకరమైన ఉగ్రత దినము. ప్రపంచమేరికి ఉగ్రత రాబోతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అక్కడే ఉగ్రతను తప్పించేది, లోక రక్షకుడు, రక్షించే దేవుడు. షద్రక్ మెషక్ అబేదనగోల దేవుడిని దేవుడు, అగ్నిగుండముడు రక్షించిన దేవుడు, అనేక ప్రజలను రక్షించిన దేవుడు, దానియేలు సింహపుమాలను రక్షించిన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, నరకమును రక్షించేది, అగ్నిగుడమును రక్షించేది, పాతాళమును రక్షించేది, రోగాల నుండి, వ్యాధుల నుండి, ఇల్లోకములన సమస్త రోగముల వ్యాధుల నుండి, ఉగ్రతముల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు గనక ఆయన ఒక్కడే రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హెజ్కేలు గ్రంథము చూడండి, 7:19. నీ వెండి, నీ బంగారు నిన్ను రక్షింపజాలదు, నీ వెండి నీ బంగారు ఉగ్రత దినము తప్పించజాలదని వాక్యము సెలవిస్తుంది. ఎండి ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నీకు బంగ్లాలు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మంచి సంపాదన ఉండొచ్చు, కానీ వాక్యము సెలవిస్తుంది. హెజ్కేలు గ్రంథం 7:19. నీ వెండి ఉగ్రత నుండి తప్పించలేదు, నీ బంగారు ఉగ్రత నుండి తప్పించలేదు, నీ ఆస్తి, నీ డబ్బు, నీ పేరు, ప్రెస్టేజ్ కూడా ఉగ్రత నుండి రక్షించజాలదు అని వాక్యము సెలవిస్తుంది. దేవాది దేవుడు యేసుక్రీస్తు దేవుని ఉగ్రత దేవుని బిడ్డలారు, ఉగ్రత నుండి, తెగుళ్ళ నుండి, రోగము నుండి, కరోనా వైరస్ నుండి యేసుక్రీస్తు దేవుని ఉగ్రత, సృష్టికర్తను దేవుని ఉగ్రత, అనేక నాశనాలు అయిపోతున్నారు. కరోనా వైరస్ నుండి 1000 మంది చనిపోతున్నారు. కరోనా వైరస్ నుండి 1,00,000 మంది స్త్రీలు పురుషులు చనిపోతున్నారు. కరోనా వైరస్ సోకినంటే పేపర్ల టీవీలు వింటున్నారు, కానీ ఎవరు మనసు పొందడం లేదు. యేసుక్రీస్తు నామల బాప్తిస్మ పొందడం లేదు, పరిశుద్ధాత్మను వరాన పొందడం లేదు. దేవుడు, స్త్రీలైనా పురుషులైనా సావకులైనా బోధకులైనా బ్రతుకున్న మనుషులారా, ఉగ్రతను తప్పించుకోవాలనుకుంటున్నారా? మీకు మీ కుటుంబానికి ఉగ్రత రాకుండా, నాశనము రాకుండా, మరణ అపాయం రాకుండా, ప్రాణ అపాయం రాకుండా తప్పించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనకు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అన్ని నామముల కంటే పైనామం ఈ సృష్టిలో, ఆకాశము పైన, భూమి పైన, ఆకాశము కింద ఏ నామంలో రక్షణ లేదు. యేసుక్రీస్తు నామంలో రక్షణ, ప్రభు నామంలో బట్టి ప్రార్థన చేయి స్త్రీలైనా పురుషులైనా రక్షింపబడతారు. వాక్యము సెలవిస్తుంది. కరోనా వైరస్ నుండి రక్షింపబడాలనుకుంటున్నావా? నీ కుటుంబం, నా కుటుంబం, ప్రపంచంలోని మనుషులందరి కుటుంబాలు దేవుడలారా, తెలంగాణ రాష్ట్రం, మామ్నార్ జిల్లా, భారతదేశం ప్రజలారా, యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే ప్రతి వ్యాధి నుండి, రోగము నుండి, ఉగ్రత నుండి రక్షించేది. ఎండి బంగారము ఏది కూడా రక్షించలేదు. వాక్యము చూడండి, కీర్తనలు 33:13. దేవుడరా, రక్షించడానికి గుర్రాలు అక్కడికి రావు. గుర్రాలంటే ఇప్పుడు ఎవరికి లేవు, అందరికీ కార్లు, బైకులు, విమానాలు, ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు, రకరకాలైనవి ఉన్నాయి. పూర్వీకులు మన తాతలు దేవుడరా గుర్రాలు, గాడిదలు, వంచెలు, ఏనుగుల మీద ప్రయాణం చేసేవారు. దేవుని బిడ్డలారు, రక్షించటానికి గుర్రము అక్కడికి రానే రాదంట. కరోనా వైరస్ నుండి రక్షించడానికి కారులు కానీ, బైకులు కానీ, విమానాలు కానీ, ఎన్ని వెహికల్స్ నీకున్నా, ఎన్ని యంత్రాలు నీకున్నా రక్షించలేవు. కరోనా వైరస్ నుండి కానీ, ఉగ్రత నుండి కానీ రక్షించలేవు. దేవుని బిడ్డలారు,
వాక్యము సెలవిస్తుంది. ఈ ప్రపంచములో రక్షించేది దేవుడు, సృష్టికర్తన దేవుడు. వ్యాధులను రక్షించేది, పాతాళమును రక్షించేది, నరకమును రక్షించేది, అగ్నిగూడం రక్షించే, పరలోకం చేర్చేది ప్రభునేసుక్రీస్తు. ప్రపంచముల స్త్రీలు పురుషులు బతుకున్న అన్ని కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలంటే యేసుక్రీస్తు దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభు, సర్వ శరీరాలకి రక్షకుడు, సర్వలోకానికి రక్షకుడు, ప్రభునేసుక్రీస్తు నామాన్న ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు కరోనా వైరస్ను రక్షించబడాలంటే, ఉగ్రతను రక్షించబడాలంటే, వేదనలు రక్షించబడాలంటే, ఈ లోకములో కష్టాలు దుఃఖాలు బాధలుంటి వేదలుంటి రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు దేవుడు సజీవుడైన మరణము జయించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, సమాధి జయించిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన పునరుత్థానుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఆకాశానికి ఎత్తబడిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఆకాశ మహాకోశం నుండి అతి త్వరగా రానైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, రెండో రాకడ రావటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, బతుకున్న మనుషులారా, అందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. వాక్యము చూడండి, దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 7:20 వాక్యము సెలవిస్తుంది, యెహోవా ఇలాగ సెలవిచ్చాను, ఉగ్రత భూమి మీదకి ఉగ్రత రాబోతున్నది, ఆ ఉగ్రత నరల మీదకి రాబోతున్నది. నరులంటే మనుషులు. ఉగ్రత నరుల మీదకి రాబోతుంది, చెట్ల మీదకి రాబోతుంది ఉగ్రత. ఈ భూమి మీద ఉగ్రత కుమరించబడుతుంది. ఇదే యెహోవా వాక్కో వాక్కో బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారు, పరిశుద్ధ గ్రంథం అనేకమైన భయంకరమైన ఉగ్రత దినాలు, ఉగ్రత రోజులు, ఉగ్రత సంవత్సరాలు, ఉగ్రత నెలలు, ఉగ్రత దినాలు, ఉగ్రత వారాలు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఒక మనిషి మీదకి రావచ్చు ఉగ్రత, ఒక కుటుంబం మీదకి రావచ్చు ఉగ్రత, ఒక పట్టణం మీదకి రావచ్చు ఉగ్రత, ఒక ఊరు మీదకి రావచ్చు ఉగ్రత, ఒక దేశం మీదకి రావచ్చు ఉగ్రత, దేవుడరా, ఒక జిల్లా మీదకి రావచ్చు ఉగ్రత, ఒక మండలం మీదకి రావచ్చు ఉగ్రత, ఒక తాలూకా మీదకి రావచ్చు ఉగ్రత, ఒకే మనిషి మీదకి రావచ్చు ఉగ్రత, ఒకే చెట్టు మీద కూడా ఉగ్రత రావచ్చు అంట. యేసుక్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, బ్రతుకున్న మనుషులారా, వారు మనస్సు పొందండి, ఉగ్రతను తప్పించుకునండి. కరోనా వైరస్ వ్యాధి నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? నీ కుటుంబం, నా కుటుంబము, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మేలుకొనండి, వారు మనస్సు పొందండి. సృష్టికర్తన దేవుడు ప్రభునేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి వ్యాధి నుండి రక్షించే దేవుడు, ఉగ్రత నుండి రక్షించే దేవుడు. దేవుని బిడ్డలారా, సొమా గొమరో పట్టణం మీదకి ఉగ్రత వచ్చింది, యేసుక్రీస్తు దేవుడు లోతు ఆయన కుటుంబాన్ని రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఎరుకో పట్టణం మీదకి ఉగ్రత వచ్చింది, రహోబ అనే వేశ్య వాళ్ళ కుటుంబము రక్షింపబడ్డారు. దేవుని బిడ్డలారు, పట్టణాల మీదకి ఉగ్రత, దేశాల మీదకి ఉగ్రత, కుటుంబం మీదకి ఉగ్రత. దేవుని బిడ్డలా, ఒక మనిషి మీదకి ఉగ్రత, ఒక కుటుంబం మీదకి ఉగ్రత, ఒక కారు మీదకి ఉగ్రత, ఒక బస్సు మీదకి ఉగ్రత, ఒక ట్రైన్ మీదకి ఉగ్రత, ఒక విమానం మీదకి ఉగ్రత. దేశాలు నాశనం అవుతున్నాయి, చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా. రకరకాల మనుషులు చనిపోతున్నారు, రకరకాల మనుషులు కుటుంబాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి ఉగ్రత ద్వారానే. కానీ దేవుని బిడ్డలారా, వారు మనస్సు పొందడం లేదు. ప్రభునేసుక్రీస్తు వైపు చూసి ప్రభునేసుక్రీస్తు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు దేవుడు కరోనా వైరస్ నుంచి ప్రపంచంలో మనుషులందరినీ రక్షిస్తాడు. కరోనా వైరస్ నుండి చనిపోకుండా, కరోనా వైరస్ వ్యాధి నుండి, తెగుల నుండి మనుషులు నాశనం కాకుండా దేవుడు రక్షించే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మరణము జయించి లేచిన దేవుడు. ప్రభునేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. సమయం అసమయనక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారు, ఉగ్రత రాబోతున్నది. దేవుని బిడ్డలారా, దేవుని సావకుడైన బాప్తిస్మ చేహనాడు సర్పసంతోనము, నీకు బుద్ధి చెప్పిన వాడెవరు రాబోయ్ ఉగ్రను తప్పించుకుని జాలరో. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, సావకులారా, బోధకులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారో, బ్రతుకున్న మనుషులారా, స్త్రీలారా, రాజులారా, అధికారులారా, కలెక్టర్లారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, బ్రతుకున్న మనుషులారా, సృష్టికర్తన దేవుని వైపు తిరగండి.
భూమిని కోసమని కలుగజేసిన దేవుడు ప్రతి వ్యాధిని ఆపగలడు, ప్రతి రోగాన్ని ఆపగలడు, ప్రతి సమస్య నుంచి ప్రజల్ని రక్షించి క్షేమంగా నిలబెట్టగలడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారు, స్త్రీలారా, పురుషులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆరాధించండి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రార్థించండి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని గణపరచండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనండి, ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి మొరపెట్టండి. స్త్రీలు, పురుషులు, రాజులు, అధికారులు, భూలోకంలో బ్రతుకున్న ప్రతి మనిషే సృష్టికర్తన దేవుని వైపు తిరిగి ఆకోశం మహాకోశం ఎత్తు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన దేవుని బిడ్డలారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో కరోనా వైరస్ ఉన్న స్త్రీలను, పురుషులను స్వస్థతపరచగలడు. యేసుక్రీస్తు దేవుని దెబ్బల ద్వారా స్వస్థత, యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామంలో పాప క్షమాపణ కలుగును. దేవుని బిడ్డలారు, స్త్రీలారా, పురుషులారా, బ్రతుకున్న మనుషులారా, కరోనా వైరస్ నుంచి ఎలాగ చేపట్టు ఉండాలో నేను నా పిల్లలని ఎన్నో సూత్రాలు పాటిస్తున్నారు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ పెరిగిపోతుంది, కరోనా వైరస్ అనే తెగులు ప్రపంచంలో మనుషులని, స్త్రీలను, పురుషులని గడగడలాడిస్తుంది. దాని బిడ్డలారు, ఎప్పుడు ఎన్నడూ చూడని కరోనా వైరస్, ఎప్పుడు ఎక్కడ వినని కరోనా వైరస్ అనే తెగులు ఉగ్రతకి నాశనమైపోతున్నారు ప్రపంచం. కానీ వారు మనసు పొందడం లేదు, ప్రభువైన యేసుక్రీస్తుని వేడుకోవడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగండి, ఈ లోకాశయాలు విడిచిపెట్టండి, లోక కోరికలు విడిచిపెట్టండి, సుఖభాగాలను విడిచిపెట్టండి. దేవుని బిడ్డలారా, వారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం పొందండి, పరిశుద్ధాత్మను వరాన్ని పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి భూలోకంలో బ్రతుకున్న స్త్రీలారా, పురుషులారా, మనుషులందరూ కూడా అపొస్తల బోధ ఎందును, సావాసం ఎందును, రెట్టవిస్తుందనో, ప్రార్థన చేస్తుందను ఎడాతెక్క ఉండండి. యేసుక్రీస్తు దేవుడు అతి త్వరగా రానంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చిన స్త్రీలారా, పురుషులారా, శివం కలిగిన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, బైబిల్ చదవండి, బైబిల్ వాక్యాన్ని వినండి. వ్యర్థమైన మాటలు వినేది మానుకొనండి, సమయాన్ని వ్యర్థం చేసేది మానుకొనండి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినండి, సృష్టికర్తన దేవుని బోధ వినండి, యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని వినండి. ఈ ప్రపంచంలో ఏది కూడా ఉగ్రత నుండి తప్పించలేదంట, ఉగ్రత నుండి ఏది కూడా కాపాడలేదంట, ఉగ్రత నుండి ఏది కూడా రక్షించలేదు. సృష్టిలో ఏ వస్తువు కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ, పేరు కానీ, ప్రతిష్టది కానీ, ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, కార్లు కానీ, బైకులు కానీ, బంగ్లా కానీ, బట్టలు కానీ, సూట్లు కానీ, ఈ ప్రపంచంలో మనుషులు వాడుకునే ఏ వస్తువు కూడా మనిషినే ఉగ్రత నుండి తప్పించ చాలవని బైబిల్ చెల్పిస్తుంది. భూమి యొక్క ఔషధం గతించిన నా మాటలు ఏమాత్రం గతించమని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక పళ్ళు ఒక సున్నా తప్పిపోదంట. పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, సృష్టికర్తన దేవుని వాక్యం మాట్లాడుతున్నది. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని వినండి, యేసుక్రీస్తు దేవుని బోధను వినండి, యేసుక్రీస్తు దేవుని ప్రసంగాలు వినండి. దేవుని బిడ్డలారా, ఎవరు చూసినా సుఖభాగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, స్వస్థతల కోసం ప్రార్థన చేస్తున్నారు, దీవెనల కోసం ప్రార్థన చేస్తున్నారు, పెళ్ళిళ్ళు, పేరెంట్ల కోసం ప్రార్థన చేస్తున్నారు, కార్లు కొనాలని ప్రార్థన చేస్తున్నారు, బైకులు కొనాలని ప్రార్థన చేస్తున్నారు, బంగారు కొనాలని ప్రార్థన చేస్తున్నారు, ఫ్లాట్ కొనాలని ప్రార్థన చేస్తున్నారు, ఇల్లు కొనాలని ప్రార్థన చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేయాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, కొత్త దినాల వస్తువుల కోసం ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలను మానుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ కోసం ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నీ కుటుంబం, నా కుటుంబం ఎత్తబడటానికే ప్రార్థించండి. పరలోక రాజ్యం స్వతంత్రించుకోవటానికి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మారు మనస్సు పొందండి. జీవం కలిగిన దేవుని బిడ్డలారు, వాక్యాన్ని వింటున్న మేందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, 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 వందనాలు.